రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరి తన 10 ఏళ్ల కలని నిజం చేసుకున్నారు. మొత్తం మీద ముఖ్యమంత్రి అయ్యారు. ఇక మరో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా తనే ఉండాలనుకున్నారు. నిన్నటి సభలో ఆయనే ప్రకటించారు. దానికి కాంగ్రెస్లో 100 గ్రూపులు ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికి ఉన్న గ్రూపుల్లో మ్యాక్సిమం తన ఆధిపత్యాన్ని అంగీకరించేసి సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే అందరికీ కూడా తగిన అవకాశాలు లభించేసినాయి కాబట్టి. కానీ రోజు పోయే కొద్దీ మళ్ళీ మైనస్ అవుతుంది కదా. దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే తన బలం తయారు చేసుకోవాలి, తన బలగం తయారు చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఇప్పటికే చాలామందికి తెచ్చి టికెట్లు ఇచ్చుకున్నారు, తనతో పాటు పెట్టుకున్నారు. ఇప్పుడు తుమ్మల లాంటి వాళ్ళని ఇప్పుడు అట్లాగే కొత్తగా ఇక తెలుగుదేశం నుంచి మిగతా వాళ్ళని పాత అంటే టీఆర్ఎస్లోకి వెళ్ళిన తెలుగుదేశం వాళ్ళని కాంగ్రెస్లోకి తెచ్చుకునే ప్రయత్నం ప్రారంభించినట్టున్నారు. అందుకే తీగల కృష్ణారెడ్డి గతంలో తెలుగుదేశం హయాంలో మేయర్గా హైదరాబాద్ నుంచి గెలిచారు. ఆ తర్వాత కాలంలో టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్లోకి చేరారు. ఇప్పుడు ఆ తీగల కృష్ణారెడ్డి తన కోడలతో సహా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తద్వారా క్రమంగా తన టీంని కాంగ్రెస్లో ప్రిపేర్ చేసుకునేందుకు సిద్ధపడుతూ 10 ఏళ్ల ముఖ్యమంత్రిత్వం లేదా 10 ఏళ్ల నాయకత్వం తన చేతిలోనే ఉండేటటువంటి విధంగా పావులు కదుపుతున్నారు రేవంత్ రెడ్డి.